అయితే వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సోది లేకుండా. తప్పకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ రోజు అయితే ఏమైందంటే అండి, నా కంపెనీ అయితే నా పాస్పోర్ట్ అయితే నాకు ఇచ్చేసిందండి. ఎందుకు ఇచ్చేసింది అన్నది నాకు తెలియదు. కాకపోతే ఫోన్ చేసి నా పాస్పోర్ట్ నాకు తీసేసుకోమని చెప్పేసి అయితే ఫోన్ చేసి చెప్పింది. సరే కదా అని చెప్పేసి అయితే నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి నా పాస్పోర్ట్ అయితే తీసేసుకున్నా. నాకే కాదు మా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి అయితే పాస్పోర్ట్ అయితే ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది ఏంటన్నది అయితే ఈ వీడియోలో చెప్తాను, తప్పకుండా అయితే చూడండి. సో 7 సంవత్సరాల్లో అవుతుందండి ఈ కంపెనీలో పూర్తయ్యి. నాకు 8వ సంవత్సరం అయితే స్టార్ట్ అయింది ఈ సంవత్సరంతో. సో ఈ 7 సంవత్సరాల్లో కూడా చాలా ఈ పాస్పోర్ట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని నేను. నా చేతికి వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరిగి తీసుకోవడానికి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డానండి. ఈ వేళ పాస్పోర్ట్ నా చేతిలో ఉండడానికి చాలా కన్నీళ్ళు ఉన్నాయి. దానికి అర్థం కూడా చెప్తాను మీకు ఎందుకు ఈ కన్నీళ్ళు అంటే. బేసిక్గా ఏంటంటే మన ఇండియా నుంచి మనం ఈ దేశానికి వస్తాం కదా పనిచేయడానికి అని చెప్పేసి, మనం ఈ దేశంలో అడిగి పెట్టి పెట్టగానే చెప్పేసి ఒకడు వస్తాడు ఒకటి ఎయిర్పోర్ట్కి మనం తీసుకెళ్తాడు. అక్కడ రాగానే ఈ పాస్పోర్ట్ని అయితే అది తీసేసుకుంటాడండి. అది తీసేసుకుని కంపెనీలో అయితే సబ్మిట్ చేస్తాడు. మళ్ళీ మనం ఈ పాస్పోర్ట్ని మళ్ళీ మనం చూడాల్సింది మనం మళ్ళా ఇండియా వెళ్ళేటప్పుడే. అది కూడా మన చేతిలో అయితే ఉండదు. మనం ఈ టైంలో అని చెప్పేసి మనం వెకేషన్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ వెకేషన్ ప్లాన్ చేసుకునే ముందు మనం అయితే ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టాలి వెకేషన్కి వెళ్తామని చెప్పేసి. వాళ్ళు కంపెనీ ఆ లెటర్ పెట్టిన తర్వాత కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళందరూ దాన్ని అప్రూవల్ అయ్యాకే మనకి వెకేషన్ అన్నది అయితే ఓకే అవుతుంది. అప్పుడు మనకి ఫ్లైట్ టికెట్ అన్నది బుక్ చేసుకోమని చెప్పేసి అయితే కంపెనీ అయితే చెప్తుంది. ఆ తర్వాతే మనం అన్నది టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. అప్పుడు మనకే ఫ్లైట్ ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో ఉందనకైతే ఈ పాస్పోర్ట్ అయితే మనకి ఇస్తుంది. ఒక్కోసారి సెలవులు వచ్చినాయి కూడా వాళ్ళు అయితే మర్చిపోతారు. మతిమరపు ఎక్కువ నా కొడుకుల కంపెనీలో వాళ్ళకి బాధ ఉండదు కదా, ఆడికంటే ఆడు వెళ్తలేదు కదా. మనం ఏంటంటే మనం ఇండియా వెళ్ళి వెళ్తామన్న ఒక 4 రోజుల ముందు నుంచి మనం అయితే చాలా ఆనందపడుతూ ఉంటాం. అలాంటి బాధ మనది ఇక్కడ. కాబట్టి ఈ పాస్పోర్ట్ ఏంటంటే త్వరగా ఇస్తే వాళ్ళ సమయం పోద్దా అని మనం అనుకుంటాం. కానీ నా కొడుకులు అయితే త్వరగా అయితే మన పాస్పోర్ట్ ఇవ్వరండి. నేను మా కంపెనీ గురించి చెప్తున్నానండి, మళ్ళీ వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి చెప్పట్లేదు. మా కంపెనీ ఎలా ఉంటుంది అంటే చెప్తున్నా. సో అప్పుడైతే మనం ఇంకో 2-3 రోజులు ఉందనికైతే మనకైతే ఈ పాస్పోర్ట్ అయితే మనకిచ్చి మళ్ళీ మన పాస్పోర్ట్ మనం తీసుకున్నట్టుగా సంతకం పెట్టించుకుని మనకైతే ఇస్తాడు. అది కూడా మన ఫ్లైట్ టికెట్ కూడా చూపించాలి వాళ్ళకి, మనం ఏ తారీఖు వెళ్తున్నాం ఏంటి అన్నది ముందుగానే చెప్పాలి. ఎప్పుడు చెప్పాలని మనకు చెప్తుంది కంపెనీ, ఎల్లో పర్లేదు వెకేషన్ అప్రూవల్ అయ్యిందని చెప్తుంది కదా. అప్పుడైతే మనం టికెట్ బుక్ చేసుకోగానే ముందు అయితే మన కంపెనీకి అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్లైట్ టైము ఎన్ని రోజులు ఉంది ఏంటో చూసుకుని అప్పుడైతే మనకి పాస్పోర్ట్ అయితే ఇస్తారు. అలా జరుగుతుందండి. మనం ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పాత వాళ్ళు ఎవరైనా సరే వచ్చి రాగానే అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్ అయితే వాళ్ళు తీసేసుకుంటారండి. ఒక కంపెనీలోనే కాదు, ఇంట్లో పనిచేసి డ్రైవర్లు కానీ ఇంట్లో పనిచేసి పని మనుషులు కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళైనా మొగవాళ్ళైనా కానీ ఇక్కడ ప్రతిదీ మనం కోయతలు అడిగి పెట్టి పెట్టగానే చెప్పేసి ఈ పాస్పోర్ట్ అయితే వాళ్ళైతే తీసేసుకుంటారండి. ఎందుకు తీసేసుకుంటారంటే మనం అయితే ఈ పాస్పోర్ట్ మన చేతిలో ఉందనుకో మనం సడన్గా ఎప్పుడైనా మనకు అవసరం ఉంటే మనం ఎక్కడి నుంచి పారిపోతామని లేకపోతే ఎస్కేప్ అయిపోతామని ఏదో మనకి ఇబ్బందుల వల్ల మనం వెళ్ళిపోతామని చెప్పేసి ఇది ఉంటేనే కానీ మనం వెళ్ళామన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకు రాగానే వచ్చి కోయట్లు అడిగి పెట్టగానే ఈ పాస్పోర్ట్ అయితే వాళ్ళు తీసేసుకుంటారండి. అందుకని చెప్పేసి అయితే మనం ఈ పాస్పోర్ట్ మళ్ళీ తిరుగు చూసేది వాళ్ళు ఒప్పుకుని మనం ఇంటికి వెళ్ళేటప్పుడే. అలా జరుగుతుందండి, అలాగే జరిగింది 7 సంవత్సరాలు కూడా. ఈ పాస్పోర్ట్ అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, రాగానే ఈ పాస్పోర్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేయడం అయిపోయేది. అయితే అలాగే జరుగుతుంది. మరి సడన్గా ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా మాకు మా కంపెనీ అయితే మెసేజ్ పెట్టింది, ప్రతి ఒక్కరు వచ్చి ఎవరి పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకోండి అని చెప్పేసి. మేమందరం ఇదేంటారు బాబు సడన్గా ఇచ్చేస్తున్న పాస్పోర్ట్ ఎప్పుడూ లేదు, ఎప్పుడన్నా ఇంటికి వెళ్తున్నప్పుడు అడితే కానీ బతిమలాడితే కానీ ఇచ్చేది కాదు, అలాంటిది ఏంటి సడన్గా మీ పాస్పోర్ట్ మీరే తీసేసుకోండి మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి ఎందుకు చెప్తుందని చెప్పేసి మేమైతే షాక్ అయిపోయాం. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ ద్వారా వెళ్తారు మా కంపెనీలో ఉంటారు కదా పెద్ద పెద్ద పెద్దోళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యి 3-4 పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ అయితే అడగ్గా తెలిసింది ఏంటంటే మాకు ఏంటంటే కువైట్లో అయితే కొత్త రూల్ వచ్చిందంట అండి. ఈ గల్ఫ్ దేశాల్లో మా ఈ కువైత్లో ఎవరన్నా మనం వర్క్ పర్పస్ మీద ఇక్కడికి వస్తాం కదా, వచ్చిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉండాలి, మన దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అని ఏదో కొత్త రూల్ అయితే వచ్చిందంటండి. అదేంటి అన్నది అయితే మాకు పూర్తిగా అయితే తెలీదు. అయితే అదేదో కొత్త రూల్ రావడం వల్ల ఈ పాస్పోర్ట్లు అన్నది కంపెనీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అని అయితే మా కంపెనీ అయితే మాకు ఎవరు అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ చేతిలో మనం సారీ అండి, అక్కడైతే బయటికి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాను కదా వీడియో, అక్కడైతే వేడి ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ అయితే ఆగిపోయింది. ఈ ఐఫోన్లో ఉన్న దద్దర మీదే చీకటెడితే కెమెరా రాదు, ఎండ ఎక్కువ ఉంటే ఫోన్ కెమెరా ఓపెన్ అవ్వదు. ఏం తిప్పలండి బాబా, 80,00,000 రూపాయలు ఫోన్ కొని ఏం తిప్పలు పడాల్సి వస్తుంది నాకు అర్థం కావట్లేదు, ఇంకేం చేస్తాం. సో పాస్పోర్ట్ విషయానికి వస్తే మనకైతే ఈ పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళినట్టు పేరెంటాలకు పంచిపెట్టినట్టుగా అయితే మా పాస్పోర్ట్లు అయితే ఎవరిదే వాళ్ళకైతే పంచిపెట్టేసిందండి. అయితే
ఎందుకు ఇచ్చేసింది అన్నది అయితే రీజన్ అయితే మాకు తెలిసింది అయితే ఇదే. మీలో ఎవరైనా సరే, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇలా మీ కంపెనీ మీకు పాస్పోర్ట్లు ఇచ్చేసి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా? సో మన పాస్పోర్ట్ అయితే మనకు వచ్చేసింది ఈరోజు. ఈ పాస్పోర్ట్ మన చేతిలో ఉన్నప్పుడు ఇండియా వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్ సరిపోతుందండి. మనం 7-8 సంవత్సరాలు ఈ కంపెనీలో చేస్తే కానీ మనల్ని అయితే నమ్మలేదు ఈ పాస్పోర్ట్ మన చేతికి తగే. ఫైనల్గా అయితే ఈరోజు అయితే మన పాస్పోర్ట్ మనకు వచ్చేసింది. బేసిక్గా ఏంటంటే, మనం ఒకవేళ ఈ పాస్పోర్ట్ ఇప్పుడు మన చేతిలో ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోవాలంటే మాత్రం కుదరదండి. ఇది మామూలుగా ఉండడం అయితే మన చేతిలో ఉంటుంది అంతే, అంతేగాని చెప్పేసి ఇది ఉంది కదా అని చెప్పేసి అయితే మనం ఇండియా వెళ్ళిపోవడానికి అయితే ఉండదండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో మనం బోర్డింగ్ అవుతున్నప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుందంట కంపెనీకి. ఎవరు అన్నారు నాకు పూర్తిగా అయితే తెలీదు. కాబట్టి ఏంటంటే, మనం ఒక ఇంకా మనం కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మనం ఇండియా వెళ్ళాలన్నప్పుడు తప్పకుండా మనమైతే కంపెనీ పర్మిషన్ తీసుకుని సేమ్ ఇదివరకు ఎలాగ వెళ్తున్నామో అప్పుడు కూడా అంతే, వాళ్ళని అయితే అడిగి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అయితే మనమైతే టికెట్ బుక్ చేసుకుని అయితే ఇండియా వెళ్ళాలి. జస్ట్ ఇదేంటంటే, వాళ్ళ దగ్గర ఉండకూడదు, మన దగ్గర ఎవరైతే వ్యక్తి ఉన్నాడో వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి అయితే ఇచ్చేసింది తప్ప, మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాయి కదా నీకు వీలు కుదిరినప్పుడు వాళ్ళు ఇండియా వెళ్ళిపోరా అని చెప్పేసి అని చెప్పలేదండి. అలా వెళ్తే మళ్ళీ మనం ఏదైతే యాక్షన్ అయితే తీసుకుంటారో. కాబట్టి ఏంటంటే, ఇది మనం దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవడమే. మనం వెళ్ళాలనుకున్నప్పుడు కంపెనీని అడిగి పర్మిషన్ తీసుకుని మొత్తం మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనం అయితే ఇండియా అయితే వెళ్ళాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు సెలవులు వస్తాయి కదా, 3 రోజులు 4 రోజులు సెలవులు వస్తాయి కదా. ఆ సెలవులు వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే ఇండియా వెళ్తారు. కొంతమందికి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చినప్పుడు ఆఫీస్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు జస్ట్ కంపెనీకి ఇన్ఫామ్ చేసి. మాలాంటి వాళ్ళు చిన్న చిన్న లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే కుదరదండి. ఖచ్చితంగా అయితే మన కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం వెళ్ళాలనుకుంటే ఇండియా అయితే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. మనం అలా కాదని డైరెక్ట్గా వెళ్తే తర్వాత మళ్ళీ మనం తిరిగి వచ్చినా కానీ తర్వాత అయితే మనం ఏదైతే యాక్షన్ అయితే తీసుకుంటుంది కంపెనీ. కాబట్టి తప్పకుండా అయితే చేతులు ఉంది కదా అని చెప్పేసి ఎవరో చెప్పబెట్టకండి, ఇలాంటి తప్పులు అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులు మనం జాగ్రత్తగానే ఉండాలి, మన దేశం మనం వెళ్ళేంతవరకు. కాబట్టి ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే అయితే జాగ్రత్త అండి. సో ఇంకా మ్యాటర్ వచ్చేసి ఏంటంటే అండి, ఈ పాస్పోర్టు 8 సంవత్సరాల తర్వాత అయితే నాకు ఇచ్చిందండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి రాగానే ఈ పాస్పోర్ట్ని అయితే తీసేసుకుంటుంది. అలాంటిది ఈసారి మన పాస్పోర్ట్ అయితే మన దగ్గరే ఉంది, అదొక్కటి ఆనందం అండి. ఎందుకంటే ఇది వరకు బతిమలాడాల్సి వచ్చింది, నా పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తారో, ఇంటికి వెళ్తున్నాను కదా ఇప్పుడు ఇస్తావు అని చెప్పేసి. సో ఇప్పుడు అలా బతిమలాడే పని లేదండి. జస్ట్ మనం 2 రోజుల ముందైనా సరే ఇన్ఫామ్ చేసేసి మనం అయితే ఇండియా వెళ్తామని చెప్పేసి అయితే ఫ్లైట్ టికెట్ పెట్టేసి చెప్పేయచ్చు. కంపెనీ ఓకే అంటుంది కాబట్టి, పాస్పోర్ట్ ఎలాగ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ తీసుకోవాలన్న పని ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇది కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి రూమ్లో పెట్టుకున్నప్పుడు గట్ట. ఒకసారి ఇది కనుక పోయిందంటే మళ్ళీ మనం ఇబ్బందులు పడాలి. ఓ, మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. ఇన్ఫర్మేషన్ అది ఇది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో అసలు మ్యాటర్ మర్చిపోయానండి, నేను 2 పాస్పోర్ట్లు చూపిస్తున్నాడు ఈడేంటారు అనుకుంటున్నారేమో. కాదండి, ఒకటి వచ్చేసి అయితే నా పాత పాస్పోర్టు, ఇది మొన్న రీసెంట్గా అయితే నేనైతే దీన్ని రెన్యువల్ అయితే చేసుకున్నా. ఇది వచ్చేసి అయితే 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇందుకే ఇదైతే కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పైరీ అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి అయితే నేను కొత్త పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను ఆ రోజు. ఆ పాస్పోర్ట్ కూడా కువైత్లో ఇండియన్ ఎంబసీలో ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను నేను మన ఛానల్లో ఉంది, తప్పకుండా వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అయితే ఈ 2 పాస్పోర్ట్లు అయితే నేను రెన్యువల్ చేసుకున్నప్పుడు అయితే ఈ పాస్పోర్ట్ అయితే కంపెనీ నుంచి అయితే తీసుకున్నానండి. రెన్యువల్ చేసుకున్న తర్వాత నాకు ఒక 15 రోజులు 8 రోజులు పట్టింది కొత్త పాస్పోర్ట్ రావడానికి. ఈ పాస్పోర్ట్ పట్టుకెళ్ళి అది అప్లై చేస్తే ఇదైతే వచ్చింది. తర్వాత అయితే ఈ 2 పట్టుకెళ్ళి అయితే మా కంపెనీలో అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన ఒక 10 రోజులకి 8 రోజులకి అయితే నాకు ఈ అక్కమ్మ అన్నది అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది. అక్కమ్మ అంటే కువైట్లో ఉండడానికి వీసా అండి, దీన్ని అక్కమ్మ అంటారు ఇక్కడ అరబిక్ భాషలో. అదైతే నాకు రెన్యువల్ చేసింది, రెన్యువల్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకుంది. తర్వాత మరి సడన్గా ఏమైందో తెలియదు కదా, ఈ 2 పాస్పోర్ట్లు అయితే మనకైతే మన చేతికి అయితే వచ్చేసినాయి. సో ఫైనల్గా అయితే హ్యాపీ అండి. నేను ఇప్పుడు దాకా టెన్షన్ పడి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తుందో పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తుందో అని చెప్పేసి, ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదు. ఎందుకైతే మన దగ్గరే ఉంటుంది కాబట్టి జస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసేసుకుని మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవడం ఇండియా. ఒకప్పుడు ఈ గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి ఎవరైనా సరే ఈ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే చాలా ఆనందపడతారండి. మరి నా అభిప్రాయం చెప్తున్నా, మీ అభిప్రాయం నాకు తెలియదు కాబట్టి. నాకైతే కొంచెం ఆనందంగా ఉంది, అలాగని కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెలలో బక్రీద్ సెలవులు ఉన్నాయి, 4 రోజులు 3 రోజులు సెలవులు ఉన్నాయండి. మామూలుగా ఏంటంటే మనం వెళ్ళాలనుకుంటే ఇండియా వెళ్ళిపోవచ్చు, కానీ కంపెనీ ఒప్పుకోవాలి. ఏం చేస్తాం, మనం అగ్రిమెంట్ రాస్తాం కదా, నీ కంపెనీలోనే పని చేస్తాం, నీ పర్మిషన్ నువ్వు వెళ్ళాలంటే అలాగే నేను పని చేస్తానని చెప్పేసి మనం రాసిచ్చాం కదా బాండ్ పేపర్ మీద. అందుకని చెప్పేసి మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇష్టం లేని పని ఏది మనం చేయకూడదు. ఒకవేళ మనం అలా చేసామంటే మనం రూల్స్ని వ్యతిరేకించినట్టు అవుతుంది, మళ్ళీ వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకోవడం లేకపోతే మనం తిట్టడం ఏదో జరుగుతుందో. కొట్టడం అంటే ఉండదు కానీ వార్నింగ్లు ఇవ్వడం అలాంటివి చేస్తుంది, జీతం కట్ చేయడం అయ్యే అని చెప్పేసి. కాబట్టి ఎమర్జెన్సీ అయితే పర్లేదు, ఎమర్జెన్సీ ఇంకో జస్ట్
ఇంకో విషయం అండి, ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే గుర్తొచ్చింది, ఒకవేళ మనం ఇదివరకు ఎమర్జెన్సీ సెలవు మీద వెళ్ళాలి అంటే ఇండియాలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు సడన్గా వెళ్ళాలంటే మనం ఈ పాస్పోర్ట్ తీసుకోవడానికి ఒక రోజంతా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, ఒకవేళ ఇంటికెట్ సిచ్యువేషన్ సీరియస్గా ఉందనుకో జస్ట్ పాస్పోర్ట్ అలాగే మన చేతిలో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎలాగో ఫోన్లో వాట్సాప్లో ఉంటాయి కాబట్టి వెంటనే అడిగి వాయిస్ మెసేజ్ సిచ్యువేషన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైతే ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఫొటోస్ ఏమైనా ఉంటాయి కదా, పేషెంట్ ఎవరన్నా ఒంట్లో బాగాలేని వాళ్ళు ఎవరన్నా ఏ సిచ్యువేషన్ అయితే ఆ సిచ్యువేషన్ ఫోటోలు పెట్టేసి అంటే అలా వెంటనే ఓకే అంటారు అయిపోద్ది, వెంటనే మన దగ్గర మన పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒక గంటలైనా అరగంటలైనా మనం ఫ్లైట్ ఉంటే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి అదొక ప్లస్ అండి. అలాగని మనం చెప్పకుండా అయితే వెళ్ళడానికి అయితే లేదండి, చెప్పే వెళ్ళాలి ఇది మన దగ్గర ఉంది కదా అని ఎగేసుకుని పోతానంటే వాళ్ళకి ఎంత దిగేస్తారు మనకి మీకు. కాబట్టి ఏంటంటే అటువంటి తప్పులు అసలు చేయొద్దు, జస్ట్ ఏంటంటే వెళ్ళో వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అయితే ఎవరిది వాళ్ళకైతే చేతిలో పెట్టేశారు, మన జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. అలాగని చెప్పేసి రోజు నాది నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి మొత్తం సిటీ అంతా రౌండ్ అయితే ఎక్కడ చోట పోద్ది, పోయిన తర్వాత మళ్ళీ మనం నానా బాధలు పడాలి. కాబట్టి ఏంటంటే చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఎవరికైనా ఇలాగ పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది కంపెనీ రూల్స్ ఫాలో అవుతుంది ఏంటో తెలుస్తుంది కదా. మా కంపెనీ అయితే మరో రూల్ వచ్చింది కొత్త రూలు అని చెప్పగానే వాళ్ళకి తెలిసిన వెంటనే అయితే ఇచ్చేసారు మాకు. మరి అందరికి ఇస్తారంటే మ్యాక్సిమం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకి బేసిక్గా నమ్మకం ఉండదండి, మనిషిని నమ్మరు త్వరగా. నువ్వు 10 సంవత్సరాలు చేయి 10 సంవత్సరాలు చేయి కానీ మనిషిని అసలు నమ్మరు, ఒక కంపెనీలో అయినా ఇంట్లో అయినా సరే. వీళ్ళకి ఏంటంటే కొంచెం అనుమానం అన్నది ఎక్కువ ఉంటుంది, మనిషి ఎంత నిజాయితీగా ఉన్నా సరే అని నమ్మడానికి కొంచెం సంవత్సరాలు పడుతుంది. మగధర సినిమాలో మనం 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టాలి మనం వీళ్ళ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే. అందుకని చెప్పేసి బేసిక్గా ఏంటంటే ఈ రూల్ ఉన్నా చాలా మంది ఫాలో అవ్వరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కువైట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు ఎవరి పాస్పోర్ట్లు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పిన సరే కొంతమంది అయితే ఎవరో ఆల్రెడీ కొంతమంది కూడా కొన్ని న్యూస్ అవి చూశానండి నేను, అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఈ పాస్పోర్ట్ అన్నది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చెప్పబెట్టుకుని వెళ్ళిపోతారు కదా, అక్కడికి పారిపోతారు కదా, ఇంట్లో పని కష్టమైంది కదా అని చెప్పేసి బయటకి పారిపోతారు కదా. ఇన్నాళ్ళు అంటే వాళ్ళ ఆయుధం ఇదే కదా, ఇది మా దగ్గర ఉన్న వల్ల వాళ్ళు పని చేయడం అన్నది జరుగుతుంది, అదే ఇది మా దగ్గర లేకుండా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము ఏం చేయాలని చెప్పేసి అని అయితే చాలామంది అయితే అడిగారు. దానికి గవర్నమెంట్ అయితే ఒకే సమాధానం చెప్పిందండి, ఒకవేళ అలాగ కనుక ఎవరన్నా తప్పు చేస్తే చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ మీద మీకు నచ్చిన కేసు పెట్టచ్చు, వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పేసి అని చెప్పింది. కాబట్టి ఏంటంటే గమ్ముని ఇలా నాలక్కన ఎవరన్నా ఇలా పాస్పోర్ట్లు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి తప్పులు తప్పకుండా అసలు చేయకండి, ఎందుకంటే మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడాలి. ఓ పక్కన మనం ఇంటికి వెళ్తామని ఆనందపడాలో లేకపోతే ఓ పక్కన ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని బాధపడాలో తెలియకుండా అర్థమవకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకుని గమ్ముని జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నా, నచ్చకపోయినా ఏం పర్లేదు, ఇబ్బంది లేదు, ఎందుకంటే మనవలే కాబట్టి అందరూ. సో పాస్పోర్ట్ అయితే కొంచెం ఆనందంగా ఉంది, కొంచెం బాధగా కూడా ఉంది, ఎక్కువ నాకు బాధగానే ఉందండి. ఎందుకంటే సెలవులు వచ్చినప్పుడు ఇండియా వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు అన్న ఒక మాట చెప్పినా సరిపోతుంది మనకి, అదొక ఆనందం కలిగే విషయం. కానీ అదైతే లేదు, అక్కడ కుదరదు కదా జీవితాంతం. మనం ఇక్కడ పనిచేసిన రోజులు వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఎలా చెప్తే అలాగే చేయాలి, ఎందుకంటే మనం అడుగు మనకి జీతం ఇచ్చి పని చేయించుకున్నప్పుడు మనం అడుగు వ్యతిరేకంగా మనం పనిచేయలేం కాబట్టి. సో ఇదండి వీడియో, ఓకేనా? తప్పకుండా అయితే పూర్తికైతే చూసి నాకైతే సపోర్ట్ చేయండి.